తూర్పు గోదావరి జిల్లా కోరుకొన్న శ్రీరంగపట్నం గ్రామాల మధ్యలో నిర్మించిన శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూటి రాజా హాజరయ్యారు. తొలుతగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యనారాయణమూర్తి దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని, రైతులు పండించిన పంటలు అధిక దిగుబడి సాధించాలని కోరారు. శ్రీమాన శ్రీమత గోత్రోద్భవాయ జనకుల గోత్రోద్భవాయ నామధీస్య అమ్మ నాన్న ఇట్లా మీ పేరు చెప్పండి. నాన్న అమ్మ వీరభద్ర విజయలక్ష్మి వీరభద్ర విజయలక్ష్మి నామ్యాహ రాజేంద్రవంది రాజేంద్రవిద్యుద్నామధీస్య మమ మమ గృహే గృహే అఖండ స్థిర స్థిర లక్ష్మీ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం మమ మమ సకల కార్య సకల కార్య ప్రబంధయ ప్రబంధయ నిమిత్తి ద్వారా నిమిత్తి ద్వారా యథాశక్తి అన్యోన్య అన్యోన్య బ్రాహ్మణ బ్రాహ్మణ సహాయేన సహాయేన సవిత్ర సవిత్ర సూర్యనారాయణ సూర్యనారాయణ స్వామినః స్వామినః అష్టోత్తర అష్టోత్తర రామావళిం హరిషే సూర్యనారాయణ నాడు ఎలా అయితే ప్రకాశిస్తారో వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మీ యొక్క సహాయ సహకారాలతో వాడు దినదినా అభివృద్ధి కావాలి. మీరు కూడా దినదినా అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా స్వామివారి తరపున మేము ఆశీర్వాదం చేస్తున్నాం. స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సూర్యనారాయణ స్వామి సహజంగా ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అని చెప్పి స్వామివారి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి నెల రెండవ సోమవారం నాడు ఏ రకంగా అయితే కోరుకొండ మండలం గ్రీవెన్స్లో పార్టిసిపేట్ చేస్తాం. రేపు ఆదివారం ఎల్లుండ సోమవారం నాడు కోరుకొండ మండలం ఎండిఓ ఆఫీస్లో గ్రీవెన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ మండలంలో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఆ రోజు అక్కడికి తీసుకుని రావచ్చు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి తక్షణమే పరిష్కారం చేసేటటువంటివి ఏమన్నా ఇమీడియట్గా వాటిని రిజాల్వ్ చేయొచ్చు. కొరికనే కొంతమంది తెలిసి తెలియక గ్రీవెన్స్ ప్రోగ్రామ్స్ని లేక జనబాట పేరుతో గ్రామాల్లోకి వెళ్ళి సచివాలయాల దగ్గర ప్రజలతో మమేకం అయినటువంటి కార్యక్రమాన్ని విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం పాత్రికా సోదరులందరూ కూడా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి వీక్ కానీ లేకపోతే అక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చేటటువంటి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందనేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రత్యేకించి ఎవరో ఏదో విమర్శ చేశారు కదా అని చెప్పి దాని గురించి సమాధానం అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ బట్ ఫర్దర్గా జరిగేటటువంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళకి కూడా కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మాట చెప్తాను. సహజంగా ప్రభుత్వం పరిపాలన వీటిల్లో అన్ని పనులు మన దగ్గర తీసుకొచ్చి ఇచ్చినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని మనం ఎప్పుడు కూడా చెప్తాం. కొన్ని రిజాల్వ్ చేయగలిగేవి ఉంటాయి, కొన్ని చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి, కొన్ని పరిష్కారం చేయగలిగినవి చేయలేనివి ఉంటాయి. బట్ మన ఎఫర్ట్లో లోపం లేకుండా మనం చేసే ప్రయత్నంలో ఎక్కడా కూడా లోపం లేకుండా మన దగ్గరికి వచ్చిన అర్జీని వెంటనే ఇమీడియట్గా డిస్పోజ్ చేసి కన్సర్న్ ఆఫీసర్ని రిజాల్వ్ చేయమని చెప్పి అక్కడికక్కడే రిజాల్వ్ చేయగలిగే ఏమున్నా కూడా అక్కడే రిజాల్వ్ చేస్తాం. ఇక్కడ కానివి ఏమైనా ఉంటే కూడా నేను నోట్ చేసుకోవడం మళ్ళీ నా ఆఫీస్లో దాదాపుగా 15-20 మంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కన్సర్న్లో ఆఫీసర్స్ని కంటిన్యూగా ఫాలో చేయడం ఇవన్నీ జరుగుతాం. కొన్ని ఫైనాన్షియల్ లింక్ ఉన్నటువంటి మ్యాటర్స్ ఉంటాయి, అంటే అడ్మిన్ శాంక్షన్స్ టెక్నికల్ శాంక్షన్స్ ఇటువంటివి రావాల్సినటువంటి అవన్నీ గ్రాంట్స్ కూడా ఇమీడియట్గా మనం ఇవ్వాలనుకుంటే రేపే వచ్చేవి కాబట్టి కొంత సమస్య